అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడ్డనపల్లిలో వేరుశనగ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు బాగా పడినా కాపు సరిగా లేదని, తాము పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావో అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడ్డనపల్లి గ్రామం పంట ఎట్లా, వర్షాలు బాగానే వస్తున్నాయి, చెనక్కాయ పంట బాగానే కాసిందా ఎట్లనా? వర్షాలు అయితే బాగానే పన్నాయి, కానీ ఒకేసారే చాలా రోజులు 45 రోజులు ఆకుండా వర్షం రావడం వల్ల కట్టి బాగా పెరిగింది. కాయలేదు కాయలేదు, కానీ మళ్ళీ 20 రోజులు గ్యాప్ వచ్చేదాకా పూర్తి ఎండిపోయింది. పంట అయితే పూర్తి పోయినట్లే, చెట్టుకు 2-3 కాయలు కానీ లేవు, పూర్తి ఆకొట్టి పెరిగింది. అది కానీ మళ్ళీ 20 రోజులు వర్షం రాకపోవడం వల్ల పూర్తి పంట అంతా ఎండిపోయింది. అదే కాయలే లేవనా? 2 చెట్లు తీసాను అట్లా. ఇదే చెడు ఖాళీ చెట్లు లేవు అసలు, 1-2 కానీ లేవు. ఇవే పిన్నెల్లాగా ఉన్నాయి, ఇవి కావు అసలు. కొత్త చెట్లు ఉన్నాయి, మాకేం బాగా పెరిగింది, కానీ పంట అయితే పూర్తి పోయినట్టు ఏమి ప్రసన్న విత్తనాల కాయలు కానీ వచ్చే పరిస్థితి అయితే కనపడదు. వర్షాలు ఏం బాగానే ఉన్నాయి, పంట అయితే ఏమి లేదు. ఏం లేదు, ఓకే. పైరు పెరిగి పైరు బాగా పెరిగింది అంటే అంతవరకు తప్ప ఏం లేదు. మళ్ళీ ఒక 20 రోజులు గ్యాప్ వచ్చి కదా, అప్పుడు దెబ్బతిన్నాను. మరి ఇప్పుడు వానలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఇంతకుముందు వానలు బాగా వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వచ్చిన చెనక్కాయకి వయసు అయిపోయింది, ఇప్పుడు 3 నెలలు పూర్తి అయిపోయింది. కాసే పరిస్థితి ఏంటి, ఊరికి కొద్దిగా వర్షం వచ్చినట్టు ఆకులు కొద్దిగా పచ్చగైనా అంతే, కానీ చూడు చెనక్కాయలు అయితే లేవు, ఖాళీగా ఉన్నాయి చెట్టు. ఇప్పుడు వర్షాలు రావడం వల్ల ఫలితం అయితే ఏం లేదా? ఇప్పుడు ఫలితం లేదు, ఫలితం అయితే లేదు పంట పోయినట్లే. అది ఇత్తన చెనక్కాయలు కానీ లేవు అసలు. రైతులకి రెండు సార్లు తొగించినారు వారు, చాలా ఖర్చు పెట్టినారు. బాగుంది, ఫస్ట్ అయితే బాగున్నాయి పంటలు అయితే. మళ్ళా వినాయక చవితి ముందర పూర్తిగా 20-25 రోజులు వర్షమే రాకుండా పోయాయి కదా, ఆ గ్యాప్ వల్ల పూర్తి పంట అంతా నాశనం అయిపోతుంది. వచ్చినా వేస్తే రాకపోయినా ఒకటే, వచ్చినా ఒకటే అయిపోతుంది. ఏం లేదు, ఖాళీగా ఉన్నాయి చూడండి. మళ్ళా ఇట్లా పీకిన తర్వాత మళ్ళీ వేరే పంట ఏమన్నా వేస్తారా? ఇంకా టైం ఎక్కడ ఉంది, వేసే గేమ్ లేదు. దసరాకంతా అయిపోతుంది ఇది. పీక్కునే కూలకు కానీ ఇంట్లో డబ్బులు తెచ్చి పడాల్సిందే, కానీ దీంట్లో వచ్చేదేం పరిస్థితి అయితే లేదు. పంట అయితే ఇప్పుడు అయితే ఏం లేదు, ఏం లేనట్టు పంట అయితే పూర్తి పోయినట్లే.